పత్రిజీ శంకారావం తొంభై రెండు రోజులు జరగబోవు జీవకారుణ్య ఉద్యమం గురించి తెలుసుకునే ఈ కార్యక్రమం సో ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పత్రిజీ శంకారావం ఏమిటి అసలు ఈ తొంభై రెండు రోజులు జీవకారుణ్య ఉద్యమం ఏమిటి అనేది తెలియజేయడానికి వారి ఆధ్వర్యంలోనే ఇది జరగబోతుంది అవన్నీ వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రకృతి వ్యాలీ ఫౌండర్ రాయ జగపతి గారు వారితో మాట్లాడి వీటి విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ పత్రిజీ శంకారావం అంటేనే ఒక అద్భుతమైన వైబ్రేషన్ ఉంది సార్ జీవ కారుణ్య ఉద్యమం అనేది ఇంకా అల్టిమేట్ టైటిల్ ఏంటి సార్ దాని గురించి చెప్పండి సార్ ముఖ్యంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆవిర్భవం లక్ష్యం అతి ముఖ్యమైన లక్ష్యం ఒక గొప్ప మార్పు మార్పు అంటే మనందరం చూస్తే ఇవాళ ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని దేశాలు అందరూ కూడా సమస్యకి అందరూ మాట్లాడతారు ఇవేళ భూమి మీద ఉన్న సమస్యలకి అందరూ సమస్యలు మాట్లాడతాం ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని చర్చలు జరుగుతాయి అందరినీ జరుగుతాం మనం మార్పులు ఎక్కడ జరగాలనుకుంటున్నాం అంటే అది ఏదో ఎకనమికల్ సోషల్ సామాజిక మార్పు లేకపోతే చట్టాల మార్పు ప్రభుత్వాల మార్పు ఈ మార్పు తెస్తే మార్పు వస్తుంది అనుకుంటున్నాం కాదు వాస్తవానికి సమస్య ఎక్కడుందో మూలాలను చూస్తే మూలం మనం లోతుగా ఆలోచిస్తే మనిషి చైతన్య రహితంగా చేసే ప్రవర్తన వల్ల ఈ సమస్య అంతా అంటే అవేర్నెస్ లేకుండా అవేర్నెస్ కోలిపోయి కంప్లీట్ మనందరం కూడా కేవలం ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మన అవేర్నెస్ ఉంచుతాము ఏదైనా ఒక విషయం మీద పెడితే మిగిలిన దాని మీద మన దృష్టి అనేది మీరు గమనించి చూడండి ప్రయాణం చేస్తూ ఉంటాం కారులో అప్పుడు వచ్చేసాము అనుకుంటాం అంటే మనం స్పృహ లేకుండా ఉన్నాం కారు డ్రైవ్ చేస్తూ ఉన్నాం పక్వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం ఎక్కడి వరకు వచ్చామో ఏం చేసామో ఏ విషయం చూసినా మనిషికి ఇవేళ సమస్యల్ని పరిష్కరించాలంటే వ్యక్తిలో అవేర్నెస్ పెరగడం ఒకటే మార్గం అందుకోసమే పత్రిజీ ఒక గొప్ప ధ్యాన విప్లవాన్ని ప్రారంభించారు ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు ఎస్ అదొక విప్లవం ప్రతి మనిషిని చేరేలాగా ఓషో కూడా ఏమంటారంటే ఈ సముద్రం మట్టం ఇంకొక పాతిక మీటర్లు ఇరవై మీటర్లు పెరగడానికి ముందే మానవ చైతన్యం కనీసం ఇంకొక పది మీటర్లు పెరగాలి అంటారు అంటే చైతన్యం పెరగడం అంటే పెరగడం పెరగడమే పెరగడం ఈరోజు ఈ ఉద్యమం ఒక తొంభై రెండు రోజులు ఒక పాదయాత్రగా ఒక పదిహేను వందల గ్రామాలు కనీసం ఒక పదిహేను వందల గ్రామాలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రకృతి వ్యాలీ విశాఖ అల్లూరు సిద్దారామరాజు జిల్లా నుంచి ఆ ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ చూసుకుంటా తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా నెల్లూరు గుంటూరు ఈ జిల్లాల మీదుగా చిత్తూరు జిల్లాలో మనం మన ఆశ్రమంలో జాతవనంలో పత్రిజ జన్మదినం రోజుకి ముగిసేలాగా తొంభై రెండు రోజులు ప్లాన్ చేస్తాం నుండి నవంబర్ వరకు తొంభై రెండు రోజులు పాదయాత్ర వెళ్తారు పాదయాత్రగా ప్రతి ఇంటిని చేరుతాం గ్రామాల మీద టచ్ చేసుకుంటా ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఆ అవేర్నెస్ కల్పించడం కోసం మనం వాళ్ళతో మాట్లాడతాం రైట్ నేను నాకున్న ఈ దాదాపు ట్వంటీ త్రీ ఇయర్స్ అయింది మూమెంట్లోకి వచ్చి ఒక ఇరవై సంవత్సరాలుగా ఈ శాఖహార్ ర్యాలీలు కండక్ట్ చేయడం చూడడం పాల్గొనడం పత్రిజిత్ అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక గ్రామీణ ఒక లో ఆమె చెప్తున్నారు నేను ఎప్పుడూ ఈ పదాలు వినలేదు అహింసని ధర్మం అని అధర్మం అని ఈ మాటలే నేను ఎప్పుడు వినలే నాకు తెలీదు ఇందులోకి వచ్చిన తర్వాత ఇవి విన్నాను నేను శాఖాహారిగా మారాను అని చెప్పడం నేను విన్నాను అనేక మంది చాలామంది ఇది ఎందుకు ఇలా జరుగుతుంది జీవులకి ఇంత హింస జరిగితే ఇంత దారుణంగా మనం ఏడిపిస్తే ఇంత హింసకి మనం కారణమైతే ఈ భూమి మీద శాంతి ఎలా ఉంటుంది ప్రపంచం అంతా శాంతి కావాలి సంతోషంగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు అశాంతి పనులు చేస్తే శాంతి ఎలా వస్తుంది వాహ్ అల్టిమేట్ పాయింట్ అశాంతికరమైన పనులు చేస్తూ శాంతి కావాలని కోరుకుంటున్నాం విష నాటి అమృత ఫలాలు కోరుకోవడం కోరుకున్నట్టు ఉన్నది అంటే ఎక్కడో ఏదో బయట మార్పు రావాలి వేరే వాళ్ళు మారాలి వేరే చట్టాలు మారాలనుకుంటున్న తప్ప వ్యక్తిగా మన ఆహారపు అలవాట్లు మారాలి మనలో ఎరుక పెరగాలి చేసే చర్యలు మారాలి అది ఆహారం కోసము లేకపోతే మనకు మంచి జరుగుతుందా మనకు బలమా ఇది కాదు మనం మనం ఏమిస్తామో దాన్ని పొందుతాం ఇది నేచర్ లాస్ సార్ మనం హింసిస్తే హింసించబడతాం ఇది సింపుల్ లా ఇదేమీ ఆధ్యాత్మిక సూత్రమే కాదు ఇది భౌతిక సూత్రం కూడా కాజ్ అండ్ ఎఫెక్ట్ చర్యకి ప్రతి చర్య ఉంటుంది మనం హింసిస్తున్నాం వాటిని ఏడిపిస్తున్నాము సెకండ్కి రెండు వందల యాభై ఐదు జీవుల్ని తిండి కోసం చంపేస్తున్నారు సగటున సెకండ్కి రెండు వందల యాభై ఐదు నా మాట పూర్తయ్యే లోపని కొన్ని వేల జీవులు చచ్చిపోతున్నాయి తిండి కోసం దారుణంగా హింసించి ఆ హింస ఎంత ఘోరంగా ఉంది అంటే అసలు స్పృహ లేదు దానికి జీవి అని దాన్ని తరలించేటప్పుడు వాటిని వ్యానల్లో కుక్కి తరలించేటప్పుడు వాటిని కోసేటప్పుడు వాటిని చంపేటప్పుడు ఎంత ఘోరమైన హింస జరుగుతుందో ఇది మనుషులు చేస్తున్నారు ఇంత నాగరికలం అయిన తర్వాత కూడా ఇది మనం చేసాం నేను చేశాను నేను హిందువుని అనుకుంటానే ఈ మూమెంట్లోకి రాకముందు పత్రిజన్ చేరకముందు నేను మాంసాహారిగానే ఉన్నాను దాన్ని పట్టించుకోలేదు ఆ అవేర్నెస్ నాలో పూర్తిగా లేదు కొద్దిగా తెలుసు పట్టించుకోలేదు దానివైపు దృష్టి పెట్టలేదు కానీ ఆయన మాట్లాడారు ఆయన మాట నేను విన్నాను నా మాట మీ మాట ఎంతోమంది విన్నవాళ్ళు మారారు ఈవేళ లక్షల మంది కోట్ల మంది పిరమిడ్ మాస్టర్లు శాఖాహారులు అయ్యారు మాంసాహారులుగా ఉండి జీవించే వాళ్ళు శాఖాహారులు అయ్యారు ఎవరి వల్ల పిరమిడ్ మాస్టర్లు పత్రిజీ మాట వినో మాస్టర్ల మాట వినో మనందరం మాట్లాడిందో వినో మాటల ద్వారానే మారారు మనిషిని చేరి మాట్లాడాలి నేను చూశాను ఈ ర్యాలీలు మనం చూసాం ర్యాలీలు అవసరం చేయాలి అవేర్నెస్ కలుగుతుంది అని కానీ ఈ రెండు రాష్ట్రాల్లో నేను ఒక నలభై రోజులు తిరిగినప్పుడు నేను అనేక సెంటర్లో ఎంతో మందిని అడిగాను మీరు శాఖాహారుల అని మన పెరమడి మాస్టర్లని శాఖాహారులమే అని చెప్పారు మీరు ఏదైనా ర్యాలీలో చూసి మారారా పాంప్లెట్ చూసి మారారా ఎవరైనా చెప్తే మీరు శాఖాహార అయ్యారా నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ కాదు నేను అడిగిన వాళ్ళందరూ కూడా నేను ఎవరో చెప్తే ఎవరో చెప్తేనే మారాం ఎవరు మీలాంటి వాళ్ళు క్లాసులో వినో లేకపోతే మా ఇంటి దగ్గర ఎవరో తినొద్దని చెప్తాను మాస్టర్లు చెప్తాను వాళ్ళ మాట వల్ల మేము మారామని చెప్పారు తప్ప రోడ్డు మీద మనం ఇచ్చే నినాదాలు చూసి ఏదో పాంప్లెట్ చదివి ఏదైనా ఎన్నో జన్మల సంస్కారం ఉండి ఎవరైనా చిన్న ఎరుకు తెచ్చుకుని ఉండొచ్చు ఒక ఎనర్జీ షిఫ్ట్ కోసం అది యూజ్ అవుతుంది అవుతుంది ఎనర్జీ షిఫ్ట్ జరుగుతుంది జరుగుతుంది కొంతవరకు మన ఇంతమంది ఉన్నారు అనేది ఒక ప్రదర్శన అవుతుంది అది అయ్యింది దాని ప్రయత్నం అది జైన్ అయ్యండి ఇంకొంచెం స్టెప్ ముందుకు తీసుకెళ్ళాలి ఇంకొంచెం శ్రద్ధ పెట్టాలి ఇంకొంచెం మరింత మనం స్పష్టంగా చేరాలి చేరాలింటికి చేరాలి ఇంటింటికి చేరాలి ఇప్పుడు రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఇంటింటికి ఎలా వెళ్తున్నారో అలా వెళ్ళాలి అలా మనం కూడా మంచి కాబట్టి సార్ మనం ఒకటి చదివాము సార్ ఒక వైన్ షాప్ అయితే ఒకటి ఓపెన్ చేస్తే చాలా అక్కడికి వచ్చి తీసుకుంటారు అదే చిక్కని పాలైతే మనం ఇంటింటికి వెళ్ళాలి కలాలి మనం చిక్కటి పాలలాంటి జ్ఞానం అందిద్దాం అనుకుంటున్నాం ఎరుకను అందిద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇంటింటికి వెళ్ళాలి అంటున్నారు మీరు నాకు అర్థమైంది అది సార్ వెళ్తే మరుపు వస్తుంది సార్ మరి ఇన్ని మాధ్యమాల ద్వారా వెళ్తున్నాం ఆల్రెడీ మనమే కాకుండా ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఎంతోమంది దీని మీద చెప్తున్నారు ఎన్నో బ్యానర్సు పాంప్లైంట్స్ అవగాహన పెరిగిన ఈ సమయంలో ఈ పాదయాత్ర ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటున్నారు జనరల్గా అందరికీ తెలుసు తప్పు ఒప్పు కానీ వ్యక్తిని చేరి మాట్లాడినప్పుడు తను తను పే చేసే అటెన్షన్ వేరు అవేర్నెస్ వేరు బయట విన్నప్పుడు అదే జనరలైజ్ అయింది జనరల్గా మీరు గీతను వినొచ్చు కానీ మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు అదే గీత మీకు ఇది యూజ్ అవుతుంది మీ కర్మను చేయి ఫలితాన్ని ఆశించొద్దు అని మీతో డైరెక్ట్గా మాట్లాడిన దానికి గీతలో మీరు వినదానికి ఇంపాక్ట్ ఎంత ఇది వస్తుంది అలాగే ఇది కూడా మనిషిని చేరాలి వాళ్ళని అడగాలి ఆ ట్రయల్గా మేము కోనసీమలో నేను చేశాను మన మిత్రులతో కలిపి ఒక పద్దెనిమిది రోజులు ఇంటింటి ప్రచార యాత్ర అని ఒక ట్రయల్ కోసం నేను అవగాహన కోసం ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ప్రతి ఇంటికి చేరి వాళ్ళని అడిగేవాళ్ళు ఇదే అడిగేవాళ్ళు అయ్యా నమస్కారం మేము పెరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నుంచి వచ్చాము వాళ్ళు వస్తారు బయటకు వచ్చి చూస్తారు ఏంటి అని ప్రశ్న మార్క్ ఉంటుంది వాళ్ళ ఫేస్లో దేనికోసం వచ్చారో తెలియదు మన వ్యాన్ మన స్లోగన్స్ మన పాటలు వినిపిస్తూ ఉంటాయి బయట అందరూ జెండాలు మన వాళ్ళ ఒక వంద రెండు వందల మంది మన సంఖ్య అందరూ ఉంటాం కానీ వెళ్ళేది నలుగురు ఐదురు వెళ్తాం ఇంటికి ఇంకో నలుగురు ఐదు ఇంకో ఇంటికి వెళ్తారు ఒక గ్రామాన్ని ఒక హాఫ్ అన్ అవర్లో పూర్తి చేయగలుగుతాం ఒక పది పదిహేను బృందాలుగా విడిపోయి నా కూడా ఒక నలుగురు మీ కూడా ఒక నలుగురు వెళ్ళి వాళ్ళతో ఇదే మాట్లాడేవాళ్ళు అయ్యా ప్రతిరోజు లక్షల జీవులు దారుణంగా హింసించి చంపుతున్నారు చాలా ఘోరంగా చంపబడుతున్నాయి ఇది ఆపాలా వద్ద ఈ ప్రశ్న వేసేవాళ్ళం వాళ్ళు కొద్దిగా అర్థమై ఆపాలి అంటారు అన్నప్పుడు మీరు మాలాగా రోడ్డు మీదకి రావద్దు మీరు కలిస్తే అవుతుంది మీరు మీ ఇంట్లో ఈ రక్త మాంసాలు ఈ హింస ఆపండి దయచేసి ఇది తినొద్దు అని వాళ్ళని రిక్వెస్ట్ చేసేవాళ్ళం చేస్తే అలాగే అని అంటారు మొహమటంగా అలాగే అనేవారు కాదు నాకు మాట ఇవ్వండి కొంచెం సంశయించి వాళ్ళు ఉండేవారు ఎక్కువ శాతం పది మందిలో ఏడుగురు పండుగలు నా చేతిలో చేసేవారు ఇంట్లో అందరితోటి చేయించుకునే వాళ్ళు నమస్కారం పెట్టి వెళ్ళిపోయేవాళ్ళం వాళ్ళకి పాంప్లెట్ ఇచ్చి డెఫినెట్గా వాళ్ళు ప్రామిస్ చేశారు వాళ్ళకి అవేర్నెస్ కలిగింది ఆ విత్తనం బలంగా లోపల నాటబడింది విత్తనం అయితే వేసాం రైట్ తప్పనిసరిగా వాళ్ళు మారుతారు మారుతామని మాటిచ్చేవారు రైట్ పర్సెంట్ ఇది పర్సనల్ టచ్ అనమాట యూట్యూబ్లో చూసినా పేపర్లో చదివినా అది జనరలైజ్ జనరలైజ్ అయ్యో ఎక్కడో జరుగుతుందో మనకేంది మన వారకు వచ్చిందా ఎక్కడో భూకంపం వచ్చింది కదా అనుకుంటున్నాం తర్వాత తర్వాత మన దగ్గరకు కూడా వచ్చినప్పుడు కదా అర్థమైందా సో మీరు ఇంటింటికి వెళ్ళి వాళ్ళకు పర్సనల్ అవగాహన అందియడానికి నిశ్చయంగా బత్రీజీ నా ఒకే ఒక కళ నా ఒకే ఒక లక్ష్యం నా కోరిక అహింసాయుతమైన భూమాత సాక్షాత్కారాన్ని కళ్ళారా వీక్షించడమే రైట్స్ అని ఆయన అనేక సందర్భాలు చెప్పారు రిటర్న్గా ధ్యాన ధ్యాన జగతి మ్యాగజైన్లో వారు ఇవ్వడం ఉంటుంది ఎప్పుడు ఆయన ఈ మాటని ఇదే లక్ష్యం ఆయన ఒక శ్రీశైలం ధ్యాన యజ్ఞంలో నేను అందరూ శాఖాహారులు అవ్వడం కోసం ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశాను ధ్యానాన్ని ధ్యానం చేస్తేనే అవేర్నెస్ వస్తుంది ఆ ఎరుకను కలిగి ఉంటాడు కాబట్టి ధ్యానాన్ని నేను వాళ్ళ శాఖాహారులుగా మారడం కోసం నేను ఉపయోగించుకుంటున్నాను అని ఆయన యజ్ఞంలో పబ్లిక్లో అందరిలో చెప్పారు అనేక సందర్భాల్లో పత్రిజీ యొక్క లక్ష్యం ఈ భూమి మీద ఏజీవి ఆడవకూడదు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆ మహా బాధ్యతను తీసుకుంది ఒక పెద్ద బాధ్యత వ్యక్తి తను బాగోవడం కోసం ధ్యానం చేయాలి సమాజంలో సమాజ శ్రేయస్సు ఈ భూమి మీద ఏడుపు లేకుండా చేయడం కోసం మన బాధ్యత అది రైట్ అది చాలా పెద్ద బాధ్యత ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ ఒక ఎవరైతే జీవ హింస జీవ హింస మానుకున్నారో ప్రతి ఒక్కరి బాధ్యత అది బయటకు వచ్చి దాని ఉపయోగం ఏంటో చెప్పడం దానివల్ల ఏం జరుగుతుందో చెప్పడం మనకి భారతీయ షడ్ దర్శన గ్రంథాలు భారతీయ గ్రంథాలు వైశేషిక దర్శన గ్రంథం అందులో ఎవరైతే జీవుల్ని హింసిస్తారో మాంసాలని తింటారో గుడ్లని తింటారో అలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళతో వివాహాది సంబంధాలు నేర్పవద్దు స్నేహం కూడా చేయద్దు అది రాసి ఉందా అక్కడ దర్శన గ్రంథాల్లో వైశేషిక దర్శన గ్రంథంలో గ్రంథాల్లో నిక్షిప్తమైన విషయాలే మనకి మనకినాలు తెలియలేదు సార్ వేదం అధర్వణ వేదంలో ఎవరైతే జీవులు చంపుతారో అలాంటి వాళ్ళని సమాజంలో లేకుండా చేయడం ఉచిత కార్యము అటువంటి వాళ్ళు శిరక్షాదన చేసిన తప్పు లేదు అని రాజుకి ఎవరైతే పరిపాలిస్తారో ఆ రాజుకి అధర్వణ వేదంలో ఉంది ఓకే ఈ వేదభూమి ఇక్కడ జీవుల పట్ల జీవకారుణ్యమే ఈ దేశం అహింసే ఈ దేశం యొక్క ఆదర్శం ఆ ఆదర్శంతో ఈ దేశం మన విధానాలు మన తత్వం మన వ్యక్తిత్వము నిర్మాణము అంతా కూడా దాని బేస్తోటి ఉంది అహింస త్యాగము ఈ దేశపు జాతీయ ఆదర్శం ఋషులు ఋషులు నడిచిన భూమిది ఎస్ సార్ శాంతి ఉండాలి అంటే ఏం చేయాలో భారతదేశం పదివేల సంవత్సరాలు తన శక్తిని అంతటిని ఆ సత్యం కోసం శాంతిని నెలకొల్పడం కోసం ఏం చేయాలో దాని మీదే ప్రయత్నం చేసింది భౌతికంగా సేకరించడం వస్తు సేకరణ పోషించడం కలిగి ఉండడం ఇది కాదు శాంతి శాంతితో సమాజంలో అందరూ లోక సమస్త భవంతు వసిదేక కుటుంబం మనుషుల కాదు ఈ భూమి మీద ఉన్న అందరూ ఒకే కుటుంబంలాగా జీవించాలనే మహా ఉత్కృష్టమైన గొప్ప విశాల అవగాహనతో కూడిన భావం ఉన్న సంస్కృతి మంది ఎస్ సార్ సో ఇవన్నీ గుర్తు చేయబోతున్నారు మీ పాదయాత్ర ద్వారా ఆ అవేర్నెస్ అసలు మనం మనం ఏంటి మనకు అవేర్నెస్ ఉండాలి దాంతో మనం చేరాలి మన బాధ్యత ఇది లక్షల మందిని ఆ మహనీయుడు థర్టీ ఫైవ్ ఇయర్స్ ప్రతి ఇంటిని చేరారు లక్ష ఏళ్ళకి పైగా పత్రిజీ సందర్శించారు ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటికి వెళ్ళారు అనేక మందిలో ఈ జ్ఞానాన్ని కలిగించారు ఆయన పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేదు ధ్యానం చేయాలి శాఖాహారగా ఉండాలి ఈ రెండు మాటల్ని సందర్భం వచ్చినప్పుడల్లా ఆయన చెప్తానే వచ్చారు ఆ శంఖారావం ఆ క్లుప్తంగా బ్రీఫ్గా ఆయన యొక్క మెసేజ్ని మరింత ఉధృతంగా జనాల్లోకి తీసుకెళ్ళాలి ఒక అద్భుతమైన ప్రణాళిక తొంభై రెండు రోజుల పాదయాత్ర వండర్ఫుల్ పదిహేను వందల గ్రామాలు ఒక ఐదారు వందల మందితో వెళ్ళాలి మన వంట ఎంతమందికి భోజనాలు పెట్టి మనం మనమే మన ఎక్విప్మెంట్స్తో వెళ్తారా అంతా తీసుకుని వెళ్తాం ఎక్కడికక్కడ టెంట్లు వేసుకుంటాం ఒక సెలబ్రేషన్ లాగా ఉంటాం కలుస్తూ ఉంటాం ఒక తొంభై రెండు రోజులు మనం ప్రయాణం సాగిస్తాం మీరు చెప్తుంటే ఒక ఆశ్రమ ధర్మాన్ని పాటించడానికి ఒక తొంభై రెండు రోజులు మనం బయటికి వెళ్ళి ఆ ఎనర్జీని ఎంత చేంజ్ చేయొచ్చో తెలుస్తుంది సార్ సార్ మరి ఈ ప్రకృతి వ్యాలీ ప్రారంభించి జీతవనంలో ఎండి చేస్తున్నారు కదా ఏంటి దీనికి ఏమైనా పత్రిజీ ఎక్కువ రోజులు ఎక్కువ రోజులు క్లాస్ అందించిన ఆశ్రమాలు అవి ఆశ్రమాలు పది రోజులు అక్కడ కనీసం మూడు రోజులు ఇయర్ అనేక సందర్భాల్లో ఆయన జీతవనం మన ఆశ్రమం మన మన అందరి కోసం ఉన్న ఒక స్పిరిచువల్ కమ్యూన్ ఆధ్యాత్మిక గ్రామాలి అక్కడ అందులో ఆయన బర్త్డే నవంబర్ లెవెన్త్ జీతవనంలో జీతవనంలో లెవెన్త్కి మన వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు ఈ ఈ ఉద్యమాన్ని మనం అక్కడ అక్కడ చేరుతాం అంటే క్లోజింగ్ వ్యాల్డిక్టరీ ఫంక్షన్ తొంభై రెండవ రోజు నవంబర్ లెవెన్త్ పత్రిజీ బర్త్డేతో ఇది అక్కడ సెలబ్రేషన్స్ అనమాట అక్కడ మనం ఇదంతా అక్కడ సెలబ్రేట్ ఈ ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక రోజుతోటి ఈ తొంభై రెండు రోజులతో ఈ ఉద్యమం ఆగిపోలేదు ఉద్యమం ఇవేళ మొదలవలేదు రైట్ పత్రిజీ ప్రారంభించిన ఈ ఉద్యమం అనేక ఫేజెస్లో అనేక మంది ద్వారా అనేక రకాలుగా వెళ్తుంది శాఖాహార ర్యాలీలు చేసిన వాళ్ళు ఉన్నారు మన పీఎంసీ ఛానల్ ద్వారా ఎంతో మందికి వినిపించి లక్షల మందిలోకి ఈ అవేర్నెస్ కల్పించడం జరిగింది మాస్టర్స్ ప్రతి మాస్టర్ పెరమిడ్ మాస్టర్ వారి నోటి నుంచి రెండే రెండు మాటలు వస్తాయి ఒకటి ధ్యానం రెండు శాఖాహార కమ్మంలో ఈ రెండు అందరూ ప్రయత్నం చేస్తున్నాం సంఘటితంగా మరింత ఉద్ ఉద్ధృతంగా మరింత స్పష్టతతో మరింత శ్రద్ధతో ప్రతి పెరమిడ్ మాస్టర్ ఒక గ్రామాన్నైనా దత్తత తీసుకుని ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చేరాలి ఇదొక స్ఫూర్తితో అవగాహనతో మరింతగా జరగడానికి అవకాశం ఉందని నాకు ఇది బత్రిజ ఉండగానే నేను ఈ మాటలు మాట్లాడాను అవును సార్ అప్పుడు కూడా చేశారు కదా ప్రారంభించారు కదా ఇప్పుడు కూడా బత్రిజా ఉన్నారంటే ఇది ఒక వెయ్యి అశ్వమేధ యాగాలతో సమానం అన్నారు నేను హైదరాబాద్ వరకు చేస్తానని అంటే ఆయన ఇది మామూలు విషయం కాదు ఇది వెయ్య అశ్వమేధ యాగాలతో సమానం ఆయన ఇదే ఇది చేయడానికే మనం ఉన్నాము అని వారు అనడం జరిగింది వారు ఉండగానే నేను చేయాలి అప్పుడు డిస్కస్ చేశారా సార్ ఈ ప్రోగ్రామ్ గురించి అంతా మాట్లాడాను ఒక ఫార్టీ డేస్ అనుకున్నాను ఓకే ఫార్టీ డేస్ సిక్స్టీ డేస్ ఏదైనా కొన్ని ప్రాంతాలు అనుకున్నాము ఇప్పుడు నైంటీ టూ డేస్ లవ్ నవంబర్ ఆగస్ట్ పదకొండు నుంచి నవంబర్ పదకొండు వరకు పత్రిజీ బర్త్డే రోజు ఈ కార్యక్రమం ఏంటని తర్వాత మళ్ళీ కొనసాగుతుందా సార్ అది మళ్ళీ ఎవ్రీ టైం ఎవ్రీ టైం మన వాళ్ళందరూ ఇంకా దాన్ని వెళ్తూనే ఉంటాయి ఇలా ఒకేసారి ఇన్ని రోజులని పెట్టుకోకపోయినా ఒక రోజు శాఖాహార ర్యాలీలు చేసేటప్పుడు ఒకరోజు ఇంటింటి ధర్మ ప్రచారయాత్రగా రూపాంతరం చెందించడం ఇంటింటి ధ్యానం విన్నాం ఇంటింటి ధర్మ ప్రచారం కారుణ్య ఉద్యమం ఇది మహా అల్టిమేట్ ఉంది సార్ ఇది మహా ఉద్యమం ఎస్ సార్ ఆయన ఏంటో అనేది ఆయన ఏం చేశారు అనేది మీడియా మీడియా మిగిలిన మన మీడియాలోనే అన్ని ఛానల్స్కి కూడా తెలియాలి ఇంత ఉద్యమం జరుగుతున్నప్పుడు డెఫినెట్గా అందరి అటెన్షన్ ఉంటుంది రైట్ టోటల్ మీడియా సపోర్ట్ కూడా తీసుకుంటున్నాం అన్ని గ్రామాల్లో అందరూ రాజకీయ నాయకులని కలుస్తాం తోలో మనం కలిసే అందరినీ మనం కలిసి మాట్లాడతాం అందరికి తెలియజేస్తాం ఆ గ్రామంలో ఉందంటే సర్పంచ్ని ముందు ఆ ప్రామిస్ తీసుకుంటాం గ్రామంలో ఉన్న పెద్దలందరినీ అడుగుతాం ఓకే ఎక్కడైతే స్టే చేస్తున్నామో నైట్ ఆ స్టే అక్కడ ఒక పెద్ద మీటింగ్ పెడతాం అందరిని బోగు చేస్తాం చేద్దాం ఎక్కడ ఈవినింగ్ స్టే చేస్తామో అక్కడ ఒక యానసభ ఏ స్కూల్లో ఏ గ్రౌండ్లోనూ మన టెంట్స్ ఉంటాయి అక్కడ మళ్ళీ ఈవినింగ్ సెషన్స్ జరుగుతాం అక్కడ మనం స్టే చేయడానికి కూడా ఇంతమందికి అకామిడేషన్స్ ఎవరో అందరూ చేయలేరు కాబట్టి ఎక్కడ అవకాశం ఉందో ఎక్కడ ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయో అటువంటి చోట మనం స్టే చేసుకుంటే వెళ్తాం వా వెరీ బిగ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేశారు సార్ అవును సో ఇది టోటల్ పర్పస్ అండ్ రిజల్ట్ ఏమై ఉంటుంది పర్పస్ మెయిన్ ఇదే మనుషుల్లో చేయడం ఒక పర్పస్ అందరూ శక్కాహారాలు అవ్వాలి రైట్ ఈ భూమి మీద జీవి ఆడకూడదు తెలుగు రాష్ట్రాల్లో నైంటీ నైన్ పర్సెంట్ మాంసాహారులు అంటున్నారు నైంటీ నైన్ పర్సెంట్ ఎంత పెద్ద బాధ్యత ఉంది అంటే ఇప్పుడు మారిన వాళ్ళే ఎక్కువ అనుకుంటున్నాం కానీ మారిన వాళ్ళు పర్సెంట్ పాయింట్ టెన్ పర్సెంట్లో ఇంకా ఎంత పాయింట్ తగ్గిందో మనం చూసుకోవచ్చు చాలా చాలా పెద్ద ఇంకా బాగా జరగాలి ఎక్కువ రావాలి చాలా ఎక్కువ ప్రయత్నం జరగాలి అందరూ ప్రయత్నం చేయాలి ఎవరికైతే ఈ స్పృహ ఉందో ఎవరికైతే అవగాహన ఉందో ఎలా ఎదుటి మనుషులు ఈ అవేర్నెస్ కల్పించాలి ఎలా వాళ్ళని శాఖహారాలుగా మార్చాలి అనేక రకాలుగా అందరూ ప్రయత్నం చేయాలి పెద్ద ప్రయత్నంగానే ఉండాలి ఇది నిరంతర ప్రక్రియ వండర్ఫుల్ సార్ అప్పట్లో నేనైతే స్టార్టింగ్ లో టూ థౌజండ్ సెవెన్ ఎయిట్లో కోల్డ్ బెల్ట్ ఏరియా మాది మంచిరియాల్ బెల్లంపల్లి కోల్డ్ మైన్స్ ఏరియా ఓకే ఇంటింటికి వెళ్ళి ఆ పాంప్లైంట్ ఇచ్చి చెప్పి వచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు ఆగి ఇప్పుడు జరుగుతున్నది ఏంటో చెబితే ఆ విజన్ కనబడుతుంది సార్ ఇప్పుడు వాళ్ళకు కూడా అర్థమైంది జనరలైజ్డ్గా బయట ఏం జరుగుతుందో తెలుసు తెలుసు కానీ పర్సనల్ టచ్ అనేది ఇది అల్టిమేట్ ఐడియా సార్ కలిసి మాట్లాడినప్పుడు తప్పనిసరిగా మనిషిలో ఇప్పుడు అంతే కదా ఇప్పుడు ఇప్పుడు ఈ సోషల్ మీడియా యుగంలో గ్రూప్లో మెసేజ్ పంపిస్తారు మా అబ్బాయి పెళ్ళి అని మమ్మల్ని ఎక్కడ పిలిచారు అనుకుంటారు పర్సనల్గా విలవలేదు అంతే కదా అది ఎందుకు అడగడానికి స్వయంగా వస్తారు అది ఓట్ అడగడానికి పలానా పార్టీ ఉందని మీడియాలో చూసి అందరూ ఆ పార్టీ తెలుసు సిద్ధాంతాలు తెలుసు వాళ్ళు చేయబోయేది చెప్తారు అయినా వెళ్ళి అడిగితే వచ్చే ఇంపాక్ట్ వేరు తప్పనిసరిగా ఇది కూడా అంతే వెళ్ళి మాట్లాడాలి మాట్లాడితే చాలా మార్పు ఉంది ఇదేమీ ఊహ కాదు ప్రాక్టికల్గా కలిగిన రోజుల్లో మనం దీని మీద ఆలోచన చేస్తున్నప్పుడు మనం చేసే ఈ ప్రయత్నాల్లో ఇంకొంచెం ఇంకొంచెం జాగ్రత్తగా ఇంకొంచెం బాగా చేస్తే ఏమవుతుంది ఇంకొంచెం శ్రద్ధగా పెడితే రిజల్ట్ కోసం వాళ్ళు మార్పు రావాలి ఎస్ డెఫినెట్గా అడిగితే మారుతారు వాళ్ళు తెలియజేయాలి మార్పు వస్తుంది మెయిన్ మనం సంఖ్య పెంచుకోవడం కోసం పెరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ కాదు ఎస్ సంఖ్య కోసం మనం ప్రయత్నం చేయడం లేదు ఎంతమంది పెరమిడ్ లెక్కలేదు ఇదేమి మన బల ప్రదర్శన కోసం కాదు ఈ భూమి మీద మనం మన బాధ్యత ఒక ధార్మిక సంస్థ తను ధర్మాన్ని తెలియచేయడమే తన బాధ్యత రైట్ అందరికీ తెలియచేయాలి అందరినీ చేరాలి మార్పు అనేది సహజంగా జరుగుతుంది ఎప్పుడు ఎంతమంది చెప్పినా మారిన వాళ్ళు ఎప్పుడు థర్టీ పర్సెంట్ ఉంటారు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పర్సనల్ టచ్తో ఆ ఎనర్జీతో కూడా అప్పుడు మారే వాళ్ళు ఎవరైనా చెప్తే చాలు అని పాజిటివ్గా మారే వాళ్ళు ఎప్పుడు ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఎప్పుడు ఉంటారు థర్టీ పర్సెంట్ ఎవరు చెప్పినా వినరు దుర్యోధన కృష్ణుడు చెప్పినా మార్పు రాలేదు రాలేదు ఎస్ సార్ ఆ మార్పు వచ్చేవాళ్ళు ఉన్నారు మనం వెళ్ళినప్పుడు పది మందిలో ఏడుగురో ఆరుగురో ఐదుగురు ఎవరైనా చెప్తే చాలు మారుతారు రైట్ ఆ మార్క్ डेफिनेटగా మనం తీసుకొస్తాం ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభ ఆంధ్ర కోస్టల్ బెల్ట్ కోస్టల్ లో స్టార్ట్ జయబోతుందండి శ్రీకాకుళం విజయనగరం విశాఖ తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు నెల్లూరు చిత్తూరు ఈ జిల్లాల్లో పదిహేను వందల గ్రామాలు కనీసం ఒక పదిహేను వందల గ్రామాలు మనం వెళ్ళాలి రోజుల్లో తొంభై రెండు రోజుల్లో డైలీ పది పదిహేను గ్రామాలు చూసుకుంటూ వెళ్తాం వెళ్తే మనకి పూర్తవుతుంది అది పక్కా ప్రణాళికతో గ్రామాలు ఎక్కువ బాగా ఇంటీరియర్స్ వెళ్ళేలాగా హైవేలో నడిచి వెళ్ళిపోవడం కాకుండా కంప్లీట్ పాదయాత్ర తొంభై రెండు రోజులు నేను ఏ వెహికల్ ఎక్కను నడుస్తాం ఓకే నడు ఈవినింగ్ మాత్రమే రిలాక్స్ నైట్ పడుకుంటాం నైట్ అంతే అంతే నైట్ నైన్ టెన్ వరకు మనం ప్రచారం చేస్తాం తర్వాత ఇక్కడ స్టే చేస్తాం మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరుతాం సో ఎక్కడెక్కడ మన పిరే పిఎస్ఎస్ఎం సొసైటీస్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా తెలియజేస్తాం మీ ద్వారా పిఎంసి ద్వారా మొత్తం టోటల్ అన్ని కేంద్రాలు వాళ్ళు వాళ్ళు అంతు ఏం చేయగలరు కావాలి అందరూ కావాలి ఎక్కువ మంది కావాలి మనం ఒక ఐదారు వందల మంది జెండాలు పట్టుకుని పత్రిజీ శంకర్రావాన్ని ఆ పాటని ఆ మహాకరుణ యాత్రని చేసుకుంటా ఆ ఉద్యమంలో మనందరం భాగస్థులు అవ్వాలి అందరూ రావాలి నా రిక్వెస్ట్ ఆగస్టు పదకొండు ఆగస్టు ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు ప్రకృతి వ్యాలీలో అఖండ ధ్యానం పెట్టాం ఓకే ఒకటో తారీఖు ప్రిపరేటరీ మెడిటేషన్ అందరూ మెడిటేషన్ చేయాలి ఓకే ఒక మహా సంకల్పంతో మనం ధ్యానం చేద్దాం డైలీ పది గంటలు కనీస ధ్యానం జరుగుతుంది అక్కడ పదకొండో తారీఖు ఉదయం బయలుదేరుతాం శంఖరాము తొంభై రెండు రోజులు ఉండగలిగే వాళ్ళు కనీసం ఒక వంద మంది నూట ఎనిమిది మందిని సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాను కొంతమంది పేర్లు ఇచ్చారు కొంతమంది రావాలి పేర్లు ఇవ్వకంటే వచ్చే వాళ్ళు ఉంటారు పేర్లు ఇచ్చి వచ్చేవాళ్ళు ఉంటారు ఎప్పుడూ మనం ఒక నాలుగైదు వందల మంది ఎప్పుడు ఉండాలి ఉండాలి అక్కడ యాడ్ అయ్యే వాళ్ళు యాడ్ అవుతూ ఉంటారు యాడ్ అవుతారు కంటిన్యూస్గా కంటిన్యూస్గా ఉంటాము పది రోజులు పదిహేను రోజులు ఉండగలరు ఓకే ఉంటారు వేరే బ్యాచ్ జాయిన్ అవుతారు అలా అందరూ మనం ఎవరైతే పత్రిజీని చేరామో పత్రిజీ స్పర్శిని తీసుకున్నాము ఆయన జ్ఞానాన్ని మనం పొందాము ఆరాలో ఉన్నాము అందరూ ఎంతో కొంత వాళ్ళ పాత్ర దీంట్లో తీసుకుని ఒక మహా అందరు సంఘటితమైతే ఆ సంఘటిత శక్తితో ఒక మంచి మార్పు కొంచెం వేగంగా జరుగుద్ది మన కాన్సెప్ట్ అంతా ధ్యానం అహింస ఈ రెండు అందరినీ చేరడమే ఈవేళ ఈ దేశం ఈ ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కంప్లీట్ పరిష్కారంలో భాగంగా వెళ్తాను మనం అన్నిటికీ అన్ని సమస్యలకు మూలమైనటువంటి ఆ రూట్ కాజ్కి పరిష్కారం ఇస్తున్నాం అనేది పరిష్కారం సో మంచి ఒక పాట ఏమైనా అద్భుతంగా పాట చేయడం అది ఆల్రెడీ ఇంకా మనం భారవ గారిని రిక్వెస్ట్ చేశాను సాంగ్ పాట తయారు చేయమని వారు చేస్తారు ఆల్రెడీ మన భూపతిరాజు మహాకరుణయాత్ర ఇది మహాకరుణయాత్ర జీవులు అనే యాప్ట్ సాంగ్ అది అలాగే పత్రిజీ ధ్యానము చేద్దామరో పాట ఈ సాంగ్స్ అన్నీ అలాగే కొన్ని స్లోగన్స్ మనం సపరేట్గా దాన్ని రికార్డ్ చేయిద్దాం తర్వాత ఇదివరకు రెండు వేల పదిలోనే మనం పాండురంగయ్య గారితో ఒక రెండు పాటలు మనం రికార్డ్ చేసాం అప్పుడు చాలా అల్టిమేట్ సాంగ్స్ మాంసాహారు మానే రోజు రావాలి అది కూడా చాలా గొప్ప సాంగ్ అటువంటి సాంగ్స్ అన్నిటిని మనం రైట్ సందర్భోస్తింగా చేస్తా చేయాలని వండర్ఫుల్ సార్ అసలు పిఎస్ఎస్ఎంలో సెకండ్ మెట్టే పిఎంసి అంటే ఇంకా మరింత దీన్ని అంటే ఉధృతంగా ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వడం అనేది ఇట్ ఇస్ రియలీ రియల్లీ అల్టిమేట్ థింగ్స్ ఇది పిఎంసి ఉండడం వల్ల ఏమవుతుంది ఇంకా మ్యాగ్నిఫై అవుతుంది మ్యాగ్నిఫై అవుతుంది ఇప్పుడు మనం చేసే కార్యక్రమం వెళ్తుంది ఎక్కువ మంది జరుగుతుంది ఇప్పుడు నేను బయలుదేరి చేస్తున్నాము అనే దానికని మీ ద్వారా పిఎంసి ద్వారా మన వాళ్ళందరూ కలవాలి ఎప్పటికప్పుడు ఏ రోజు ఎక్కడ ఉన్నారు ఏం జరుగుతుంది మన పిఎంసిని నైంటీ టూ డేస్ మనం దాన్ని ప్లాన్ చేస్తాం అలా చేయాలో మన కెమెరామెన్ ఉంటారు షూట్ జరుగుతూ ఉంటుంది అక్కడ ఉన్న ప్రముఖులందరినీ కలుస్తాం రైట్ అందరిని మాట్లాడతాం రాజకీయ నాయకుల్ని కలెక్టర్లని అందరినీ ఇదివరకు ఫార్టీ డేస్ చేసినప్పుడు కూడా నేను ఎక్కడెక్కడ ఎవరు ఉంటా ఎవరుంటా జిల్లా కలెక్టర్ని ఎస్పీని కూడా కలిసి ఈ జీవ ఏమంటారు ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు యానిమల్స్ యాక్ట్ ఉంది ఓకే అంటే జంతు హింస నివారణ చట్టాన్ని కఠినంగా అమలు చేయమని ప్రతి కలెక్టర్కి ప్రతి జిల్లా కలెక్టర్కి ఎస్పీకి కూడా మనం లెటర్ రాసి ఇచ్చాం టూ థౌజండ్ టెన్లో టూ థౌజండ్ ట్వెల్వ్లో కూడా నేను ఇరవై జిల్లాల కలెక్టర్లని ఇంచుమించి మ్యాక్సిమం కలిసాం వాళ్ళకి ఈ చట్టం ఉంది రైట్ అది అది మనం గుర్తు చేసి ఆచరించేటట్టుగా చేయాలి అలాగే ఇంకొక ప్రయత్నం కూడా ఈ ఈ సమయం లోపనే చేయాలని ఈ కోడిగుడ్డు లమని ఏదైతే స్కూల్లో పెడుతున్నారు గుడ్డులో ఏముంది ఓకే దాన్ని మనం ల్యాబొరేటరీలో టెస్ట్ చేయించి ఆ రిపోర్ట్ని మనం సబ్మిట్ చేసి కోర్టులో వేస్తాం ఓకే కోర్టు ద్వారా ప్రభుత్వం ఈ చేయడం అనేది అది ఏంటి బలం దాంట్లో ఏముందనేది కావాలి కదా అడ్వర్టైజ్మెంట్ ఈ గుడ్డు తింటే బలం అంటున్నారు గుడ్డు తింటే బలమా కోడిగుడ్లో ఏమీ బలం ఉంది అందులో ఏ బేస్ మీద ఏ బేస్ మీద చెప్తున్నారు మీరు ఇచ్చే ఆ మందులు ఆ రసాయనాలు దాన్ని ఒక బంధించి పెంచడం దానికి జరిగే హింస ఆ గుడ్డు తయారవడానికి ఆ సమయం ఏంటి ఇరవై నాలుగు గంటల్లో గుడ్డు ఎలా ప్రొడ్యూస్ అవుతుంది ఏదేని ఆ గుడ్లో ఏముంది అన్ని రసాయనాలు ఉంటాయి అన్ని స్టెరాయిడ్స్ ఉంటాయి దానికి వేసే ఆహారంలో ఆ కోడికి పెట్టే ఆహారంలో ఉండే నెగిటివ్ అంతా అక్కడ ఉంటుంది అది తిన్న బిడ్డ అది తింటే పిల్లలకి అది ఇస్తున్నారు స్కూల్లో దాంట్లో ఉండే చెడేముంది అనేది నేను ఆ ల్యాబ్ రిపోర్ట్ తీసుకుని కోర్టులో మన లాయర్ ఉన్నారు దుర్గాప్రసాద్ గారిని సుప్రీంకోర్టు లాయర్ అయినా ఇదివరకు కూడా ఆయన ఈ ఈ ఉద్యమంలో ఆయన ఉన్నారు వారు కోర్టులో వేస్తారు ఈ ఈ ప్రయాణంలోనే అది కూడా జరగాలని కోరుకుంటున్నాను అయితే ఈ తొంభై రెండు రోజుల్లో అది కూడా జరుగుతుంది ఎక్కడికక్కడ కలెక్టర్ అది ఇస్తాం వినతి పత్రాలు ఇస్తూ వెళ్తాం కోర్టు హైకోర్టు ద్వారా ఆర్డర్ తీసుకుంటాం దాంట్లో మంచి ఉందా చెడ్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ సార్ లోక కళ్యాణం ఉంది సార్ మన కళ్యాణం కాదు కదా మనం మారిన వాళ్ళు ఎలా ఉన్నామో ఎంత ఆరోగ్యంగా ఉన్నామో మన పిల్లలు ఎంత ఆరోగ్యంగా ఉన్నామో అందరు ఉండాలని కోరుకుంటున్నాం కదా మనం ఇది బాధ్యత మనం ఆ అనుభవ జ్ఞానం చెప్తున్నాం మనకి తెలిసినప్పుడు తెలియని వాళ్ళకి తెలియజేయాలి వాళ్ళకి మనకున్న తేడా ఏంటి ఎస్ మనకి తెలుసుకున్నాము ఇదివరకు తెలియలేదు ఆ పని మనం చేస్తూ ఉండొచ్చు చాలా మంది తెలిసిన తర్వాత మనం మానేము అలాగే తెలియజేయాలి వాళ్ళకి మనకేమి వాళ్ళు తక్కువ వాళ్ళు మనం గొప్పవాళ్ళు ఇది లేదు ఎవరైతే మాంసం తింటున్నారో వాళ్ళకి తెలియలేదు ఆ అవేర్నెస్ లేదు వాళ్ళు దాని మీద దృష్టి పెట్టలేదు అంటే ఇంతకుముందు మేము కూడా అలాగే ఉన్నాం మారితే ఇలా అద్భుతంగా ఉన్నామని చెప్తాం ఇది బాధ్యత ఇది తప్పు ఇది ఘోరం ఇది అన్యాయం ఇది అధర్మం అలాగే కోడిగుడ్డు మంచి అని ఎలా అనుకుంటున్నారు కోడిగుడ్డు తెల్ల సొనలో యావిడిన్ అనే విష పదార్థం ఉంది నేషనల్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టోక్యో ఒక నివేదిక ఇచ్చింది ఆ నివేదికలో కోడిగుడ్డు తెల్ల సొనలో యావిడిన్ అనే విష పదార్థం ఉంది అది క్యాన్సర్కి కారణమవుతుంది బుద్ధిమాంద్యాన్ని పెంచుతుంది నపుంసకత్వాన్ని పెంచుతుంది పునరుత్పత్తి సామర్థ్యం పిల్లలు పుట్టరు ఇలా ఎందుకు పిల్లలు పుట్టడం లేదు ప్లాస్టిక్ ఫుడ్ ప్లాస్టిక్ ఇది జీవం లేని తిండి జీవం హరించే తిండి దాంట్లో జీవశక్తి లేదు పొడుగుడ్డు మీరు మళ్ళీ పిల్ల తయారు అవదు అంటే దాంట్లో ప్రాణం లేదు లేదు ఆ శక్తి లేదు అది ఆహారం అని అది మంచి అని ఇస్తున్నారు రైట్ సో వీటన్ని సైంటిఫిక్ ఎవిడెన్సెస్తో సహా బయటికి తీసుకురాబోతున్నారు ఇటు జనాల్లో అవేర్నెస్ ప్లస్ బయట పరంగా ఏం చేయగలమో అది వండర్ఫుల్ సార్ ఇది రియలీ ఒక గూస్ బంస్ ప్రాజెక్ట్ సార్ పత్రిజీ శంకరరావు అంటే నా పదానికి ఎంత అర్థం ఉంది సార్ చివరగా మీ మెసేజ్ సార్ ఇదే మనందరం చాలా పిరమిడ్ మాస్టర్లు చేస్తున్నంత అద్భుతమైన పని అంటే తన కోసమే తను కాదు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఇవ్వడం కోసం వచ్చిన సొసైటీ ఎస్ తను ఏం చెయ్యాలో తను పొందడం కోసం కాదు ఆయన ఏమన్నారు ఒక మనిషి దగ్గర ఒక నిమిషం కంటే ఆగడానికి మనకి టైం లేదు మనం ప్రపంచాన్ని చేరాలి అన్నారు పత్రిజన్ నేను అడిగాను నేను ఇరవై సంవత్సరాలు అయినప్పుడు ఈ మూమెంట్లోకి వచ్చి ఇప్పుడు ఇరవై మూడు సంవత్సరాలు పూర్తయింది ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వారిని అడిగాను అయ్యా నాకు వచ్చినప్పుడు ఏం చెప్పారు ఇప్పుడే అదే నెక్స్ట్ నా స్టేట్ ఏంటి అని అడిగితే వారు ఏమన్నారంటే నాయన మనం మన కోసం కాదు మనకు ఒక మనిషి దగ్గర ఒక నిమిషం కంటే ఆగడానికి టైం లేదు మనం ప్రపంచాన్ని చేరాలి ఓకే ఒకే ఒక మాట వాళ్ళని ధ్యానం చేయి శాఖాహారిక అయిపోయింది మన సిలబస్ మళ్ళీ నెక్స్ట్ వాటి దగ్గరికి వెళ్ళిపోవాలి అన్నారు అది నాకు బాగా బలంగా అర్థమైంది బాగా అర్థమైంది మనం మన కోసం అలా కూర్చొని నేను ప్రకృతి వ్యాలీలో కూడా నేను అండిగా అయింది నాకు ఈ బాధ్యత ఏంటి ఇక్కడే కూర్చొని ఉండడం అంటే ఒకటే కాదు అన్నీ చేయాలి మాస్టర్ అంటే అన్ని చేయాలి అక్కడ రోజులు ఆ కార్యక్రమాన్ని అక్కడ ఉండాలి అది చేయాలి శహార ఆశ్రమాలు అన్ని జిల్లాల్లో రావాలి అన్ని దేశం అంతా రావాలి అలాగే దేశంలో ఉన్న ఏడు లక్షల ఇరవై వేల గ్రామాల్లో ధ్యాన మందిరాలు రావాలి పెరమిట్లు రావాలి రైట్ పెరమిట్ ధ్యాన మందిరాలు ప్రతి గ్రామంలో రావాలి వస్తాయి అందరూ బంద్ చేయాలి రైట్ రెస్ట్ లేకుండా బంద్ చేశారు మనం చాలా ఈజీ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తారు వీళ్ళు ఏం కష్టం కాదు ఎస్లో ఎనర్జీ అంతా సెట్ అయి ఉంది మనం కాలు తీసి బయట పెడితే చాలు వాళ్ళు సహకరించడానికి జనాలు ఉన్నారు హెల్ప్ చేయడానికి ఎన్నో ఉన్నాయి అందరూ అన్ని రకాలుగా అన్ని రకాలుగా సోషల్ మీడియా రిక్వెస్ట్ అందరికీ ఈ ఉద్యమంలో కండి తన్ మన్ ధన్ రైట్ లక్షలాది న్యూస్ లెటర్స్ తయారు చేస్తాం న్యూస్ లెటర్గా ఫోర్ పేజెస్ న్యూస్ లెటర్ని తయారు తయారు చేస్తున్నాం కొన్ని లక్షల కాపీలు ఇస్తాం ఓకే ప్రతి ఇంటికి అది ఇవ్వాలి అలాగే ప్రతి గ్రామంలో కూడా ఒక గుడి ఉంటుంది ఆ గుడి దగ్గర ఈ మెసేజ్ అంతా వెళ్ళేలాగా వాటిని వేయమని అడుగుతాం ప్లే చేయమని అడుగుతాం ఒక వన్ వీక్ టెన్ డేస్ పత్రిజీ మాట్లాడిన మాటలు మన మాస్టర్స్ ఇచ్చే మెసేజెస్ ఒక ట్వంటీ మినిట్స్ ఆడియో క్యాసెట్స్ గుడిలో వినబడాలి ఆ గ్రామాల్లో వినబడాలి ప్రతిరోజు వినాలి ఆ పాట వినాలి ఆ మాట వినాలి మార్పు వస్తుంది మనం ఇచ్చి ఆ రోజు చెప్పి వెళ్ళిపోవడమే కాకుండా ప్రతిరోజు వినబడేలాగా ఆ గుడిలో రిక్వెస్ట్ చేస్తాం ప్రతి గ్రామంలో గుళ్ళు ఉంటాయి గుడిలో మైకులు ఉంటాయి ప్రజలందరికీ వినిపిస్తుంది ఒక ట్వంటీ మినిట్స్ ఒక మంచి నారాయణ హరి నారాయణ పాటేస్తాం పాటలే పాటేస్తాం ఒక నాలుగు మాటలు మధ్యలో పెడతాం ఆడియో క్యాసెట్ తయారు చేసుకుని వాటిని అన్ని చోట్ల ఇస్తాం న్యూస్ లెటర్ ఇవ్వాలి ఇంతమందికి భోజనం పెట్టాలి అన్నదానానికి కోసం రావాలి పేపర్కి చేయాలి అన్నీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ చేరతాం అందరినీ మళ్ళీ పర్సనల్గా కలిసి వాళ్ళని కలుస్తాను ఆగస్టులో ఆ ఉద్యమంలో ప్రతి పెరిమిడి మాస్టర్ పాల్గొవాలని నా విజ్ఞప్తి మీ ద్వారా వండర్ఫుల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అల్టిమేట్ ప్రాజెక్టు మళ్ళీ అల్టిమేట్గా మనం ఇన్వాల్వ్ అయ్యే ఒక అద్భుతమైన క్రియేషన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇదండి ఈనాటి పత్రిజీ శంక జీవ కారుణ్య ఉద్యమం సార్ పాదయాత్ర ద్వారా ప్రతి ఇంటికి చేరుకునే ఒక అద్భుతమైన యజ్ఞము యాగం అనుకోవచ్చు మిత్రులారా ఇందులో మనందరం పాల్గొని తన్ మన్ దన్ ఎందుకు పిరమిడ్ మాస్టర్ అంటే ఏంటో వారు పత్రిజీ ద్వారా తెలుసుకున్న విషయాలు చెప్పారు మనం మన కోసం లేం మనం ఏ స్థితిలో ఉన్నాం మనకేం జరుగుతుంది మనం ఎంత ఎదిగాం ఇవి లేవు ప్రశ్నలు ఇక మనం జంతువులు ఏడవకుండా ఏం చేయగలం వారు ఒక ప్రణాళిక చేశారు మనందరం పాల్గొనడమే మనం చేయాలి మిత్రులారా కాబట్టి ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరు శాకాహారులుగా ఉన్న ప్రతి ఒక్క సంస్థ వాళ్ళు కూడా ఇదే ఆహ్వానంగా తీసుకొని అందరూ కూడా బయటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కలిసి మనం లోక కళ్యాణానికి ఉపయోగపడాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్